ओम नमः शिवाय, ओम अरुणाचलेश्वराय नमः। अंदर की नमस्कार अंडी। मनो मन चैनल एन्नो रकाल एस्ट्रोलॉजिकल रेमेडीज चेप्पुकुंटुन्नटुवंटि भागंलो ई रोजु ये क्षेत्रमैते दर्शन चेसुकुंटे ఈజీగా సూర్యగ్రహ ప్రభావం కలుగుతుంది, నవగ్రహాలు అనుకూలిస్తాయి, అష్టదిక్పాలకుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, తద్వారా అన్నీ కలిసి రావడానికి ఏ ఎలాంటి క్షేత్రం ఉంది మన భారతదేశంలోని అన్నప్పుడు మనం ఒక రెమెడీ చెప్పుకుందాము, ఆ క్షేత్రం గురించి చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఏదైనా ఆస్ట్రాలజికల్గా కావాలి అనుకున్నప్పుడు, ఏదైనా తెలుసుకోవాలి, జాతకాన్ని పరిశీలించుకోవాలన్నప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా మా దగ్గర వచ్చి కలవచ్చు. మేము మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతిరోజు ఆఫీసులోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల జాతక రీత్యా వాస్తు కావచ్చు, జాతకాన్ని తెలుసుకోవడానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఎలాంటి ఫీల్డ్లో వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ కూడా జాతకరీత్యా అన్నీ అనుకూలంగా మీకు ఎలా ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే క్షేత్రము ఏమిటి అన్నప్పుడు, తమిళనాడులోని అరుణాచల క్షేత్రము. ఈ అరుణాచల క్షేత్రము అరుణలింగం అంటాము, అంటే అగ్నితత్వంతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ సమానమైనటువంటి ఒక అద్భుతమైన అగ్నిలింగం. కాబట్టి ఈ లింగాన్ని దర్శనం చేసుకుని అక్కడ గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ఎన్నో శుభాలు, పూర్వజన్మకృతమైనటువంటి పాపాలు పోతూ ఉంటాయి. అలాగే అక్కడ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క లింగము ప్రతిష్ఠితమై ఉంది. అంటే పూర్వ దిక్కుకి అంటే తూర్పుకి ఇంద్రుడు ప్రతిష్ఠితమైనటువంటి లింగము, ఆగ్నేయంలో అగ్నిలింగము, అలాగే దక్షిణంలో యమలింగము, అలాగే నైరుతిలో నిరుతీలింగము, ఇలా వరుణలింగము, పశ్చిమంలో వరుణలింగము, అలాగే వాయుంలో వాయులింగేశ్వరుడు, అలాగే ఉత్తరంలో కుబేరుడు ప్రతిష్ఠించినటువంటి ఒక శివలింగము, అలాగే ఈశాన్యంలో స్వయం ఈశానుడే అయినటువంటి లింగము, ఇలా అష్టదిక్కులకి ఒక్కొక్క లింగమై ఉద్భవించింది అక్కడ. అంటే ఆది సృష్టి ఆది కాలంలో ఏర్పడినటువంటి అగ్ని పర్వతమే ఒక అరుణాచల క్షేత్రము. అలాంటి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి, అగ్నితత్వమై ఉంటుంది. ఒక్కొక్క రోజు ఆయా రోజు అంటే ఆదివారం గిరి ప్రదక్షిణం చేయడం వల్ల సూర్యగ్రహానుకూలత లభిస్తూ ఉంటుంది, అలాగే సోమవారం చంద్రగ్రహానుకూలత, అలాగే మంగళవారము కుజగ్రహానుకూలత, బుధవారం బుధగ్రహానుకూలత, గురువారం గురుగ్రహ అనుకూలత, శుక్రవారం శుక్రగ్రహానుకూలత, ఇలా శనివారం శని భగవానుడి యొక్క అనుగ్రహము, ఇలాగే ఛాయాగ్రహాలు రాహుకేతువుల యొక్క అనుగ్రహాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉండే క్షేత్రము అరుణాచలేశ్వరుడు. అంత గొప్ప క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఏ సమస్య ఉన్నా కానీ తీరుతూ ఉంటాయి. అలాగే ఒక 9 పౌర్ణమిలు కానీ అరుణాచల గిరి ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికలైనా కానీ నెరవేరుతాయి, ఎలాంటి సమస్య ఉన్నా అది పరిష్కరింపబడుతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అంత విశేషమైనటువంటి ఈ అరుణాచలేశ్వరుణ్ణి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి రమణ మహర్షి యొక్క ఆశ్రమం కూడా చాలా గొప్ప విశేషంగా చెప్తాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పైన కొండ పైన స్కందగిరి ఉంటుంది. అంటే రమణ మహర్షి అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి అద్భుతమైన ఒక గుహ ఉంది. అక్కడే కొద్దిగా విరూపాక్ష గుహ అని కూడా ఉంది. ఇలా ఎన్నెన్నో గుహలు అక్కడ అంటే తపస్సు చేసి యోగి పుంగవులు ఇప్పటికీ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు అదృశ్యంగా ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. అంత గొప్ప విశేషమైనటువంటి ఈ కొండ, ఈ గిరి దర్శనము, ఈ అక్కడ ఉన్నటువంటి లింగము, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడైతే ఆవిడ అరుణాచలేశ్వరిగా
ఎంతో ప్రసిద్ధి ఉంది అక్కడ. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల పార్వతీ అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహము, ఇలా శివ అనుగ్రహము, ఇలాంటివన్నీ కలిసి వస్తాయి. ఒకవేళ ఆ గిరి ప్రదక్షిణము నడుచుకుంటూ తిరిగితే చాలా పవర్ఫుల్, తిరగలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటోలు సంథింగ్ అన్ని వ్యవహారం ఒక వ్యవస్థ కూడా ఉంటుంది, అన్ని తిరగవచ్చు. అన్ని దిక్కులకి అష్ట దిక్పాలకులు ఉంటారు కాబట్టి అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంత విశేషమైనటువంటి ఈ అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడము, అలాగే లేదా అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్ర వైభవాన్ని చదువుకోవడము, లేదా ఆ క్షేత్రాన్ని ధ్యానంలో దర్శించి ధ్యానం చేసుకోవడం వల్ల కూడా శుభం కలుగుతుంది. అలాంటి విశేషమైనటువంటి అరుణాచలేశ్వరుడు మనందరినీ కాపాడుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఓం అరుణాచలేశ్వరాయ నమః.